తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మామిడేడ గ్రామంలో చోరీ కేసులో ముద్దాయి అరెస్ట్. 2,45,000 సొత్తు రికవరీ. డిగ్రీ వరకు చదివిన ఆ యువకుడు ఒక యువజన బ్యాంక్ లో ఫీల్డ్మ్యాన్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల లాక్డౌన్ లో సరైన పని లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న యువకుడు సులభ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక కంటైనర్ హౌస్ లో చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీ ఘటనపై జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో చాకచక్యంగా ప్రయత్నించి అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని సొత్తు రికవరీ చేయడం జరిగిందని సిఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బందిని సురేష్ బాబు అభినందించారు. దీనిలో భాగంగా ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమణ హోంగార్డ్ సోమరాజులను అభినందించి నగదు రివార్డును సిఐ సురేష్ బాబు ఎస్ఐ రామకృష్ణ మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో జగ్గంపేట ఎస్ఐ మూకరాజు, సిబ్బంది రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దానికి మోటార్ ఇవన్నీ బిగించుకుని అదే దాన్ని ఇంటిగా వాడుకుంటున్నారు. ఆయన ఆ రోజున ఏదో వర్క్ ఉండి ఇవన్నీ ఆయన ఇంట్లో ఉంచుకుని బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళి మరుసటి రోజు ఉదయం వచ్చి చూసుకునేసరికి ఈ వస్తువులన్నీ మిస్ అయినాయి. సెల్ ఫోన్ ఒకటి, అదేవిధంగా ల్యాప్టాప్ ఒకటి, యాపిల్ వాచ్ ఒకటి, ఏసీ ఒకటి, మోటార్ ఒకటి, ఇవన్నీ కూడా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పట్టుకుని వెళ్ళిపోయారు. దాని మీద రిపోర్ట్ మీద జగ్గంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఉన్నటువంటి సాంకేతిక ఆధారాల ద్వారా జగ్గంపేట ఎస్ఐ గారు కానీ జగ్గంపేట ఎస్ఐ గారి టీం కానీ ఎక్సలెంట్ వర్క్ చేసి ఏదైతే సెల్ ఫోన్ కానీ అలా ల్యాప్టాప్ను కానీ ట్రాక్ చేసి ఆ ట్రాకింగ్ ద్వారా ఎవరైతే ఈ అఫెన్స్ చేశారో వారిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారం మాడాడు గ్రామానికి చెందినటువంటి ఉల్లంకుల ఆంజనేయులు అనే వ్యక్తి కుర్రాడికి వయసు 26 సంవత్సరాలు. ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నాడు ఈ కుర్రాడు. డిగ్రీ చదువుకుని యువజన బ్యాంక్లో ఫీల్డ్మ్యాన్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఫీల్డ్మ్యాన్గా వర్క్ చేస్తూ ఈ లాక్డౌన్ వల్ల అతనికి జీవనభృతి లేకపోవడం వల్ల వేరే జీవనభృతి లేక ఇలాంటి అఫెన్స్ ఏమైనా చేసి ఏదైనా దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ అఫెన్స్ చేసి ఈ చేశారు. చేసిన తర్వాత ఈ సాంకేతిక ఆధారాల ద్వారా పలానా వాళ్ళు దీన్ని ఉపయోగిస్తారని చెప్పి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు ఆ వ్యక్తిని మావడాడు గ్రామంలో పట్టుకుని అతని వద్ద నుంచి మీరు చూసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా రికవర్ చేయడింది. ఏదైతే ప్రాపర్టీ సుమారుగా 2,50,000 రూపాయల ప్రాపర్టీ ఉంటుంది. 2,50,000 కూడా ఇంటాక్ట్ ఏదైతే పోయిందో అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో బాగా కష్టపడినటువంటి జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఏఎస్ఐ నోకరాజు గారికి, హెడ్ కానిస్టేబుల్ రమణ గారికి, హోంగార్డ్ సామరాజు వీళ్ళందరినీ కూడా ఉన్నతాధికారులు కూడా అభినందించడం జరిగింది. మా వంతు సాయంగా రమణ గారికి, అదేవిధంగా సామరాజుకి బాగా అత్యంత కష్టపడినటువంటి వాళ్ళిద్దరికీ కూడా క్యాష్ రివార్డులు ఇస్తాం. థ్యాంక్ యూ.